శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏంటో అన్నీ ఇలా జరిగిపోతున్నాయి. జగన్ జైలు పాలయ్యాడు. గంగని ఎవరు హత్య చేశారో కారణం తెలియడం లేదు. వీటన్నిటికీ కారణం స్రవంతే. జగన్ స్రవంతిల పెళ్లి మంచిది కాదని నువ్వెందుకు చెప్పావో నాకు ఇప్పుడు అర్థమవుతోందిరా. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు స్రవంతి చెడ్డది కాదమ్మా. స్రవంతికి అమ్మ నాన్న చెల్లెలు అందరూ ఉన్నారమ్మా. గిరి, నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదమ్మా, స్రవంతికి పెళ్లి కూడా అయింది. ఏంటి, స్రవంతికి పెళ్ళయిందా? అవునమ్మా, స్రవంతి భర్తకు శాడిస్ట్. వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఎన్నో కష్టాలు భరించింది. పుట్టింటికి వెళదామంటే తన చెల్లెల భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందని వెళ్ళలేకపోయింది. పాపం భర్త పెట్టి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ మోసపోయి
అనుకోకుండా బ్రోతల హాస్టల్ ఉండటం, అదే సమయంలో మన జగన్ పరిచయం కావటం, ఇవన్నీ నీకు తెలిసిందే కదమ్మా. జరిగిన విషయాలు మనతో చెప్పలేక, ఊరుకోలేక ఎంతో మనోవేదన అనుభవించింది. అవునమ్మా, తన వల్ల ఎవరికి ఏ కష్టం రాకూడదనుకునే స్రవంతి మనల్ని ఎందుకు కష్టపడుతుందమ్మా? తనకి ఫ్యామిలీ ఉందని, ఇన్ని బాధలు పడ్డానని ఏ రోజు నోరు విప్పలేదు కదరా. చెప్పి మనల్ని బాధపడడం ఇష్టం లేక ఊరుకుందమ్మా. అంత మంచి మనిషి, ఒక పనివాడుతో స్రవంతి గురించి తెలిసిన వాళ్ళెవరో దీన్ని నమ్మనమ్మా. అలాంటిది నేను జగన్ ఎందుకు నమ్ముతామమ్మా? స్రవంతి వెనక ఇంత కథ ఉందా? అవునమ్మా, స్రవంతి పూర్తి వివరాలు తెలుసుకున్నాక జగన్తో పెళ్లి విషయం ప్రస్తావించాలనుకున్నాను. స్రవంతికి పెళ్ళయిందని తెలిసి జగన్తో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పాను. స్రవంతితో అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడదనుకున్నాను. స్రవంతి అమ్మ నాన్న తమ అల్లుడు చాలా మంచివాడని చెప్పడంతో అతని ఉద్దేశం కనుక్కుందామని స్రవంతి భర్తని కలిశాను. వాడి నిజస్వరూపం ఏంటో అప్పుడు తెలిసింది. నేను కోమాలోకి వెళ్ళడానికి కారణం వాడే. గిరి, స్రవంతికి పెళ్ళయిందన్న విషయం జగన్కి చెప్పావా? లేదమ్మా, ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితి చూసి ఏమీ చెప్పలేకపోయాను. ముందు జగన్ జైలు నుంచి బయటపడాలి. జగన్ ఈ మర్డర్ కేసు నుంచి బయటపడే వరకు నేను కూల్గా ఉండలేనమ్మా. గిరి, స్రవంత్ నిన్నాళ్ళు అపార్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉందిరా. నువ్వన్నట్టు జగన్ ముందే కేసులోంచి బయటపడాలి. ఆ పైవాడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగితే అంతే చాలు. ఇంత సడన్గా బిక్షు ఎస్కేప్ అవటం వెనకాల ఏదో రీజన్ ఉండొచ్చు. లక్ష్మి కేసు విషయంలో కూడా జగన్ ఇరికించాలని చూశారు. సో ఇప్పుడు కూడా అప్పలస్వామి విషయంలో జగన్ నేరస్తుడిగా జైల్లో ఉన్నాడు. అంకుల్, ఇవన్నీ ఆలోచిస్తుంటే వీటిలో ఒకదానికొకటి సంబంధం ఉందనిపిస్తుంది. జగన్ని ఎవరో కావాలని మర్డర్ కేసులు ఇరికించారని కుట్ర పన్నట్టుగా అనిపిస్తుంది. కావచ్చు, కానీ అప్పలస్వామి మర్డర్ విషయంలో సాక్ష్యాలన్నీ జగన్ హత్య చేసినట్టుగా చాలా పగడ్బందీగా ఉన్నాయి. నేనెన్నో రకాలుగా ఈ హత్య విషయంలో ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందా అని జగన్ నిర్దోషాన్ని ప్రూవ్ చేద్దామని చూస్తున్నాను. అసలు ఈ అప్పలస్వామి ఎవరో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంకుల్. అతని గురించి అతని భార్య గానీ బంధువులు గానీ ఎవరూ రాలేదు. అతను చనిపోయాడన్న విషయం ఎవరికి ఇన్ఫామ్ చేయాలో కూడా మాకు తెలియటం లేదు. మరోవైపు గంగ చనిపోయింది, శంకర్ ఏమయ్యాడో తెలియటం లేదు. గంగ హత్యకు కారణమేమిటో అయోమయంగా ఉంది. ఇవన్నీ చాలా పెద్ద చిక్కుముడిలా ఉన్నాయి. ఈ చిక్కుముడి విడిపోవాలంటే ఏదో ఒక మంచి క్లూ దొరకాలి. ఆ క్లూ దొరకాలంటే నేను వైజాగ్ వెళ్లే తీరాలి అంకుల్. వైజాగ్? అవునంకుల్, అక్కడికి వెళితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. వెల్, నీ ట్రయల్స్ నువ్వు చేయగిరి. మా డిపార్ట్మెంట్ నుండి నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అందేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐల్ బి టచ్ విత్ యు. ఆల్ ది బెస్ట్. ఆ గిరిగాడు నన్ను ఎలాగైనా పట్టుకోవాలని తగతపన పడుతున్నాడు. నా కోసం నా పాతింటికి కూడా వచ్చి వెళ్ళాడట. ఐ సీ.
అయితే వాడు మన ఇద్దరి కోసం అన్వేషణ ప్రారంభించాడన్నమాట. వాడి మీద ఒక కన్నేసించా. వాడు తరచూ ఐజీని కలుస్తూ ఉన్నాడు. ఎలాగైనా జగన్ని కేసు నుంచి బయటపడేయాలని తపన కాబోతుంది. భిక్ష, నువ్వు వాడి ప్రతి కదలిక మీద నిఘా వేసి ఉంచు. టైం చూసి వాడిని కూడా లేపేద్దాం. లేదంటే స్రవంతి విషయంలో డెఫినెట్గా వాడు మనకి హెడేక్ అవుతాడు. అవును, నేనెలాగూ స్రవంతిని తీసుకుని మలేషియా వెళ్ళిపోయే ఏర్పాట్లో ఉన్నాను. నేను దేశం దాటి వెళ్లే లోపు ఆ గిరిగాడికి మహేష్ అంటే ఏంటో ఇంకోసారి చూపిస్తాను. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ గిరిగాడు జగన్ని ఎలా రక్షించుకుంటాడో అది చూద్దాం. రే గిరి, నీతో మళ్ళీ ఆట మొదలైంది. యా అలాగే సార్. ఐఆర్డీ వీక్లో కంప్లీట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్ ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఓకే ఓకే అండి, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. చెప్పండి. మహేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ మిస్టర్ మహేష్ని కలవాలి. మీరు? ఐఎమ్ గిరిధర్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ సారీ సార్, మీకు విషయం తెలియదు అనుకుంటాను. ఏ విషయం? మహేష్ గారు తన కంపెనీలన్నీ అమ్మేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు? తెలియదండి. పోనీ అని కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ? ఐఎమ్ సారీ సార్, అలాంటివేం మా దగ్గర లేవు. చాలా అర్జెంట్ వర్క్ మీద వచ్చానండి. మహేష్ గారి డీటెయిల్స్ కావాలి నాకు, ప్లీజ్. మీరు ఇంతగా అడగాల, తెలిస్తే చెప్పేవాడిని కదా సార్. ఎందుకో తెలియదు కానీ ఆయన వివరాలు ఏవీ తెలియనివ్వలేదు. ఓకే, దిస్ ఇస్ మై కార్డ్. మహేష్ గారి డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిస్తే శ్రమ అనుకోకుండా ఒకసారి నాకు కాల్ చేయండి. ఓకే సార్. థ్యాంక్స్ అలాట్. నో మెన్షన్. స్వరూప్, గాజువాక్ రోడ్ నెంబర్ 10కి పోనీ. ఓకే సార్.